సరిగ్గా తర్వాత అంశం చూస్తే సార్, భార్యాభర్తలు కిల్లర్స్, దండుపాళ్యాన్ని స్టోరీని తలపిస్తున్నటువంటి మర్డర్స్, పోటీ పడి ఒకరినొకరు ఒకరికొకరు పోటీ పడి మర్డర్స్ చేసినటువంటి పరిస్థితి సార్. మనం దండుపాళ్యం సీరియల్ అదేదో సినిమా ఒకటి ఉంది, క్రైమ్ సినిమా అని చెప్పి అంటే చూసే ఒక రోజు సార్, అంటే వీళ్ళు ఎవరైతే ఇంట్లో ఎవరు లేనటువంటి వ్యక్తులను పోవటం, చంపేయటం, బంగారం తెచ్చుకెళ్ళటం, ఎక్కడైనా పొలాల్లో పనిచేసుకున్న వాళ్ళు చంపేయటం, ఎత్తుకొని పోవటం, వీళ్ళు ఒక టీం లాగా అసలు ఏం ఎరగనట్టుగా అమాయకులలో తిరుగుతా ఇట్లా చేస్తా ఉన్నటువంటి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీని తలపించింది. ఆమె ఏమన్నా 11 మందిని చంపింది అంటున్నారు, వీడేమన్నా 8 మందిని చంపారంటున్నారు, ఏంటి అసలు అంటే అది ఏ రకమైనటువంటి ఇండికేషన్ ఇస్తూ ఉంది? ఒకసారి మన ఎవరున్నారు దానికి లైవ్లో, శశి ఉన్నాడా? ఓకే ఓకే ఓకే. మొత్తానికి ఈ కేసు అట్లాంటి సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది. సరే, నిజంగా ఇవన్నీ వాళ్లే హత్యలు చేశారా, లేకపోతే ఎక్కడైతే మిస్టరీ కేసులు ఉంటే, ఎక్కడైతే పోలీసులకు తెలియనటువంటి కేసులు మొత్తం కూడా తీసుకొచ్చి వీళ్ళ మీద పెట్టారా, అది కూడా చూడాలి. మరి ఇంతమంది 19 మందిని వాళ్ళు చంపుతూ ఉంటే మరి పోలీసులు ఇంత కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు అనుకున్నట్టు ఎందుకు పట్టుకోలేకపోయారు? వీళ్ళేం అంతర్జాతీయ నేరగాళ్ళు కాదు, వీళ్ళ దగ్గరేమి మొబైల్ సిస్టమ్, ఫోన్ సిస్టమ్లు, లేకపోతే ఫ్లైట్లో లేదా కారులోనే ఎవరు దొరకకుండా పోయిపోయే సిస్టమ్ లేదు. వీళ్ళు మామూలుగా అక్కడ ఉన్నటువంటి వెరీ పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు, పాపం మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతమందిని చంపుతూ ఉంటే మరి పోలీసు ఇన్వెస్టిగేషన్లో 19 మంది చనిపోయిన దాకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారంటే అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ యొక్క ఫెయిల్యూర్ ఎంతదిగా భావించాలి? అక్కడ ఉన్నటువంటి స్టేషన్ ఫెయిల్యూర్ ఏ రకంగా చూడాలి? అంటే 19 మంది చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అమాయకులు, పేదలు కాబట్టి పోలీసులు పట్టించుకోవాలా? అదే గనక ఇంకొక ఒక టాప్ ప్రొఫెషనల్ లేకపోతే ఇంకోటి ఇంకోటి అయితే ఊరుకుంటారా? అరే మంత్రి గారి ఇంట్లో కుక్క తప్పిపోయిందంటే ఎవరు ఒప్పుకోపోతుంటే దాన్ని పట్టుకొచ్చిందాకా? మరి పాపం మరి 19 మంది చనిపోయారన్నప్పుడు మరి దాన్ని ఎట్లా అంటే మనం కామెంట్ కాదు అంటే దానికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఇక్కడ 19 మంది చనిపోతున్నప్పుడు మరి దాని ఇన్వెస్టిగేషన్ కూడా అంతే సీరియస్గా జరగాలి కదా? అంత ఇన్వెస్టిగేషన్ జరగలేదు అనేటువంటి అభిప్రాయాలు ఈ కేసులో వ్యక్తం అవుతున్నాయి. సరే, ఏదైనప్పటికీ ఆ సీరియల్ ఆ ఫ్యామిలీ కిల్లర్స్ అయితే మాత్రం అది చిన్న ఇష్యూ కాదు. అంత దారుణమైనటువంటి దారుణమైనటువంటి నేరాలు చేశారంటే అది కొంచెం మరి చూడాలి. నిజంగా చేసింటే చాలా దారుణంగా శిక్షించాల్సిందే. అలా కాకుండా చనిపోయినటువంటి వాళ్ళందరికీ కేసులు ఎడమ మీద వేసేస్తే పోయిద్దని చెప్పని కేసులు క్లోజ్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడైనా థెఫ్టింగ్ జరిగినప్పుడు అక్కడేమో దొరికితే మిగిలినటువంటి అన్ని థెఫ్టింగ్ కేసులు వాళ్ళ మీద పెట్టేసి మొత్తం గోల్డ్ తెప్పించేసేదని మొత్తం రికవరీ చేసి మొత్తాన్ని పంచేస్తుంటారు. ఇటువంటి అనేకం ఉంటాయి అన్నమాట సిస్టంలో. అంటే తప్పదు మరి వాళ్ళ ప్రజలు వాళ్ళదే, సరే వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బంది వాళ్ళదే, సరే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటే పాపం మరి వాళ్ళు లేకపోతే సిస్టమ్ లేదు కదా, వాళ్ళు ఉండబట్టే లా నడుస్తుంది కదా. సరే, తప్పులు చేయటం అనేటువంటిది ఎక్కడో ఒకటో రెండో జరుగుతుంటాయి. సరే శశి, ఏంటి మొత్తాన్ని మీరు మార్నింగ్ వెళ్ళినట్లున్నారు ఉదయం, ఎక్కడైతే గ్రౌండ్లో రిపోర్ట్ చేశారు, ఏంటి అసలు వాస్తవం ఏంటి శశి? సార్, నిజంగా దండుపాళ్యం సినిమాను తలపించేలా ఒక క్రైమ్ సీన్ ఈరోజు హైదరాబాద్లో జరిగిందని తెలుస్తోంది. దండుపాళ్యం సినిమాలో ఆ బ్యాచ్ ఒక ఇంటికి పనికి కుదిరి అక్కడ ఇంట్లో వాళ్ళని దోచేసి ఆభరణాలు దోచడం, వాళ్ళని చంపేయడం జరుగుతుంది. కానీ ఈ సీన్లో మాత్రం, ఈ రియల్ దండుపాళ్యం సీన్లో మాత్రం పని కావాలి, పని దొరక కావాలని అడ్డా మీద ఎవరైతే ఉంటారో వారి ఆ మహిళల్ని ఆసరాగా చేసుకుని వారిని పని పేరిట ఇతర ప్రాంతాల్లోకి, నిర్జన ప్రదేశాల్లోకి తీసుకెళ్ళి అక్కడ వారిని హత్యాచారం చేసి వారి ఆభరణాలను దోచుకుని హత్యాచారం చేసి చంపడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని దుండిగల్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 25వ తేదీన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లంపేట అడ్డాలో ఒక మహిళ కూలీ కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. ఇదే సందర్భంలో దంపతులు ఇద్దరు వచ్చి తాము పని కల్పిస్తాము, పక్కనే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి మంత్రి గుంట అనే ఊర్లో రగిరాల గుట్ట అనే ఒక గుట్ట ఉంటుంది, ఆ గుట్టలో ఒక గుడి ఉంటుంది, ఆ గుడికి రంగు వేయాలి, బోనాలు ఉన్నాయి కాబట్టి రంగులు వేయాలంటూ కూడా ఆమెను 700 రూపాయల కూలీ ఇస్తామంటూ కూడా మృతురాలు భామిని అనేది ఎవరైతే ఉన్నారో అనే ఆ భామిని అనే మహిళను తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఆ గుట్టల్లో అతి కిరాతకంగా ఆమె పైన హత్యాచారం చేసి, ఆమె జననాంగాలపైన కర్రలతో దాడి చేసి ఆమెను అతి కిరాతకంగా హత్యాచారం చేసి చంపిన తర్వాత ఆమె ఆభరణాలను కూడా దోచుకుని ఆ గుట్టల్లోనే ఆమె మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా అక్కడే పడేసి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే భామిని మిస్ అయ్యిందో ఆ భర్త ఆ దుండిగల్ పిఎస్లో ఒక కంప్లైంట్ అయితే ఇష్యూ చేస్తాడు. ఆ తర్వాత దుండిగల్ పోలీసులు కూడా ఇష్యూ చేసిన తర్వాత వారు కూడా విచారణ ప్రారంభం చేస్తారు. ఆ సమయంలో ఒక చిన్న క్లూ దొరుకుతుంది, ఈమె పని కోసం ఒక బైక్లో వెళ్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం చేత ఆ బైక్ ఆధారంగా, బైక్ నెంబర్ ఆధారంగా ఇక ఎవరైతే కిల్లర్స్ ఉన్నారో, ఈ స్వామి అలాగే నరసమ్మ వీళ్ళిద్దరూ కూడా దంపతులు, వీరు బండిలో వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తిస్తారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ జరిగిన విషయం అంతా చెప్తారు. పని కోసం
కోసం ఆమెను తీసుకెళ్లిన తర్వాత ఏ విధంగా హత్య చేశారు, ఏ విధంగా అత్యాచారం చేశారు అన్న అంశాల గురించి కూడా క్లియర్ కట్గా వివరించిన తర్వాత ఆ డెడ్ బాడీ ఎక్కడైతే ఉందో ఆ డెడ్ బాడీ దగ్గరికి నిందితులను అలాగే పోలీసులు తీసుకెళ్తారు. అక్కడికి వెళ్తే మాత్రం నిజంగా సార్ ఈరోజు మనం కూడా వెళ్ళాము, ఆ గుట్టలోకి ప్రవేశించాలంటే చాలా భయంకరంగా ఉంటుంది, నిర్మానుష్యంగా ఉంటుంది, మహానిష్ఠ్యం చాలా కష్టం మీద ఆ గుట్ట ప్రాంతానికి వెళ్ళడం కూడా జరిగింది. మనుషులు పోవడానికి కూడా అసలు ఏమాత్రం సహకరించని పరిస్థితులు అయితే అక్కడ ఉంటాయి. నిజంగా ఆ ప్రాంతంలో ఎలాంటి గుడి లేదు, ఆ చుట్టుపక్కల కూడా ఆ గుట్ట ప్రాంతంలో ఎలాంటి గుడి లేదు. ఆ గుడి ఆ గుట్టకు ఆనుకుని కొంత దూరంలో ఒక క్వారీ మాత్రమే ఉంటుంది. మొత్తానికి ఈ యొక్క కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క దృష్టి మాత్రం కేవలం ఆమె ధరించినటువంటి ఆభరణాల మీదే ఉంది. ఆమె ఆభరణాలు తస్కరించడంతో పాటు ఆ ఆభరణాలు దోపిడీ చేయడంతో పాటు ఆమెను అత్యాచారం చేయడం అనేది వీరి ఇంటెన్షన్గా కనిపించింది. ఆ నేపథ్యంలో వారిని అలా తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపడం కూడా జరిగింది. అయితే కేవలం ఈ హత్యతో మాత్రమే వీరి నేరాలు పరిమితం కాలేదు. ఈ నెల కాలంలో సుమారుగా నాలుగు నేరాలకు పాల్పడినట్టుగా కూడా ఇప్పటికే డీసీపీ పద్మజ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఇటు అమిన్పూర్లో సేమ్ ఇలాగే కూలీ పేరిట ఒక మహిళను తీసుకెళ్లి ఆమెపై కూడా అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే కాకుండా శంకర్పల్లిలోను అలాగే జిన్నారంలో కూడా ఒక మహిళను ఈ విధంగానే తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు దోచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా కంటిన్యూస్గా వీరి నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు దుండిగల్ పోలీసులు వారి ఆట కట్టించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసుల కస్టడీలోనే ఈ యొక్క ఇద్దరు దంపతులు కూడా ఉన్నారు. అయితే ఖచ్చితంగా వీరు జలసాలకు అలవాటు పడ్డారు, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈజీ మనీ కోసం అలవాటు పడి ఏ విధంగా ఈజీగా డబ్బు సంపాదించాలని భావించిన నేపథ్యంలోనే ఈ క్రైమ్స్ కన్నటికి పాల్పడుతూ ఉన్నారు. అయితే వీరి నేర ప్రవృత్తిని గమనించినటువంటి పోలీసులు మరికొద్ది రోజుల్లో వీరిని కస్టడీలోకి తీసుకుని ఖచ్చితంగా వీరి నుంచి మరికొంత సమాచారం రాబట్టాలంటూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలం ఈ నాలుగు నేరాలతోనే వీరి చరిత్ర ఆగిపోదు. ఖచ్చితంగా గతంలో చాలా క్రైమ్లకు పాల్పడి ఉంటారు. ఇప్పటికే ఆ యొక్క బాలనగర్ పిఎస్ పరిధిలో అలాగే దుండిగల్ పిఎస్ పరిధిలో ఎక్కడైతే మిస్సింగ్ కేసులు ఉన్నాయో ఆ మిస్సింగ్ కేసులకు వీళ్లకు ఏదైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే విచారణ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక దుండిగల్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఈ కేసు అలాగే జరిగిన హత్య తీరు మాత్రం ఆ చుట్టుపక్కల రాళ్లగుట్ట అగిరాళ్లగుట్ట చుట్టుపక్కల ప్రాంతాలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. నిజంగా ఆ గుట్టల్లోకి వెళ్ళాలంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎవరు వెళ్ళే అవకాశం అయితే ఉండదు. ఆ గుట్టల్లో చంపి పడేసినప్పటికీ కూడాను అసలు కనీసం స్మెల్ కూడా బయటకు వచ్చేటటువంటి ఆ పరిస్థితి కూడా ఉండదు. కనీసం చంపి పడేసిన తర్వాత అక్కడ మృతదేహం ఉందా లేదా అనే విషయాలు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ సీరియల్ కిల్లర్స్ని మాత్రం ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టడానికి మరికొద్ది రోజుల్లో వారిని కస్టడీలోకి తీసుకోబోతున్నారు సార్. ఓకే రైట్ శశి, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఇక ఒకవైపు థియేటర్లో ఓపెన్, మరోవైపు మాయ